హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డాక్టర్ యశస్వి యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకొక హెల్త్ లిటరసీ వీడియో తీసుకొచ్చాను. మేము బోన్ అండ్ జాయింట్ స్పెషలిస్ట్ గా మీ జాయింట్స్ ఏ ఫుడ్ ప్రోడక్ట్స్ తీసుకుంటే హ్యాపీగా ఉంటాయి, అంటే ఆర్థరైటిస్ రాకుండా, వాటిలో ఇన్ఫ్లమేషన్ రాకుండా అని చెప్పడం కోసం ఈ వీడియో తీసుకొస్తున్నాను. అంటే ఏ ఫుడ్స్ అవాయిడ్ చేయాలనేది ఈ వీడియో యొక్క కాన్సెప్ట్ అనమాట. ఇంతకుముందు మీరు కనుక డాక్టర్ యశస్వి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే, మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ యశస్వి యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు నోటిఫికేషన్ వచ్చేలా చేసుకోండి, ఎందుకంటే మా హెల్త్ లిటరసీ ప్రతి వీడియో మీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది అలా చేస్తే. అలాగే మా ప్లే లిస్ట్ లో కూడా మీరు చక్కగా చూడొచ్చు, మీ హెల్త్ లిటరసీ వీడియోస్ అనే ప్లే లిస్ట్ లో పెడుతున్నాం ఇంపార్టెంట్ వీడియోస్ అన్ని. సో విల్ గో ఇన్ టు ద వీడియో నౌ. సో మనకి ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వచ్చే పదార్థాలు ఏముంటాయి, అవి ఏం తినకూడదు అనేది మనకి ఇప్పుడు మీకు చెప్తాను. మీకు తెలుసు మనకి ప్రాసెస్డ్ ఫుడ్ అంటే మీట్ అనో ఇలాంటివన్నీ మనం చాలా రోజులు బీఫ్ అనో ఇట్లాంటి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని చూస్తాం మన వెస్ట్రన్ సొసైటీలో. ఇప్పుడు మనకు కూడా అలాంటివి వచ్చాయి. అలా ప్రాసెస్డ్ ప్యాకేజ్డ్ ఐటమ్స్ అయితే తినకూడదు, వీటిలో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే మన అవసరం లేని షుగర్స్ ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి, లేదా కలర్డ్ ఐటమ్స్ ఏం తిన్నా సరే వాటిలో మనకి జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ వచ్చే సైటోకైన్స్ ని ప్రొడ్యూస్ చేసి మీ జాయింట్స్ చాలా పెయిన్ఫుల్ గా చేస్తాయి. పొద్దున్న లేచేసరికి నొప్పి రావడం జాయింట్, జాయింట్ మార్నింగ్ స్టిఫ్నెస్ రావడం జరుగుతుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ అనేది మీరు పొరపాటును కూడా దగ్గర రానివ్వద్దు. ఇవన్నీ కూడా మనకి జాయింట్స్ ఎస్పెషల్లీ 40 ఇయర్స్ దాటిన తర్వాత ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే ఇప్పుడు ఈ మనం తినే వాటిలోకి చాలా మనం చూస్తుంటాం కదా, మనకి చాలా మంది మన దగ్గర పాప్కార్న్స్ తింటూ ఉంటారు, లేకపోతే ఈ కురుకురేలు తింటుంటారు. ఇలాంటివన్నీ కూడా ఈ జాయింట్స్ లో మనకి అవసరం లేని సైటోకైన్స్ ని ఇంటర్లూకిన్స్ ని ప్రొడ్యూస్ చేసి ఆ ఇన్ఫ్లమేషన్ ని ఇంక్రీస్ చేసి చాలా ఇబ్బంది పెడతాయి. ఒక్కోసారి ఇవి ఇన్ఫ్లమేటరీ సీరియాక్టివ్ ప్రోటీన్ వాటిని ఎంత ఎక్కువ చేస్తాయి అంటే, ఒకసారి అవి జాయింట్ పెయిన్స్ ఏ కాకుండా అన్వాంటెడ్ థింగ్స్ మనం ఏదైతే శరీరానికి అవసరం లేదో అవి తింటే ఏమవుతుందంటే అవి క్యాన్సర్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి. అట్లా గట్ అట్మాస్ఫియర్ అంతా దెబ్బతీస్తాయి, గట్ లో ఉండే మంచి బ్యాక్టీరియాని దెబ్బతీస్తాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇలాంటివి ప్రాసెస్డ్ ఫుడ్స్ అని, ప్రాసెస్డ్ మీట్ కానీ బీఫ్ కానీ, లేకపోతే ఈ పాప్కార్న్స్, ఈ కుర్కురేలు ఇలాంటివి, అంటే చాక్లెట్స్, ఇప్పుడు చాక్లెట్స్ లో కూడా ఇదే ప్రాబ్లం మనకి. ఎక్కువ మనకి అదే పనిగా చాక్లెట్స్ తింటే మనకి చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే వీటిలో హై ఫ్రక్టోస్ కంటెంట్ ఉంటుంది. అందుకని ఈ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ కూడా మనం తినకూడదు. ఇవన్నీ కూడా మనకి డెట్రిమెంటల్ ఫర్ ద గట్ హెల్త్, అంటే మనకి కడుపులో ఆ అట్మాస్ఫియర్ అంతా చెడగొడతాయి. అలాగే మనకి ఇవి ఇన్ఫ్లమేటరీ సెల్స్ ని స్టిమ్యులేట్ చేసి సైటోకైన్స్, ఇంటర్లూకిన్స్ అనే వాటిని ప్రొడ్యూస్ చేసి సెల్ ఈ జాయింట్స్ లో నొప్పి పుట్టిస్తాయి. పొద్దున్న లేసరి మార్నింగ్ స్టిఫ్నెస్ తీసుకొస్తాయి. సో కాబట్టి ఇలాంటివి తీసుకోవద్దు. ఎస్పెషల్లీ సోడాస్ కూడా, మీరు సోడా అంటే మనకి సోడానే కాకుండా ఈ కోలా డ్రింక్స్ ఉంటాయి కదా, అవి కలర్డ్ డ్రింక్స్ ఏం తాగినా సరే డెఫినెట్ గా అవన్నీ కూడా మీకు ఈ సైటోకైన్స్ ని ప్రొడ్యూస్ చేసి జాయింట్స్ ని మార్నింగ్ స్టిఫ్నెస్, నొప్పి రావటం మీరు చేస్తాయి. కాబట్టి ఇవి మనకి అవసరం లేదు, అసలు మన శరీరంలో ఇవి ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. మనకి ఏదైతే అవసరమో అవే తీసుకుంటే, అంటే మనకి ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లేకపోతే న్యాచురల్ గా మనకు దొరికేవి మిల్క్, బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్ గా, లేకపోతే కోకోనట్ వాటర్, లేకపోతే సిట్రస్ అంటే మనకి ఈ నిమ్మరసం ఇలాంటివి తీసుకుంటే డెఫినెట్ గా మన జాయింట్స్ లో కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి, ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ తీసుకోవడం ఫ్యాటీ లివర్ వచ్చే కూడా అవకాశం ఉంటుంది. అలాగే మనం చెప్తున్నాం కదా ఈ పాస్తాలు, బర్గర్స్, ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఈ తిన్నప్పుడు ఏమవుతుందంటే వీటిలో హై ఫ్రక్టోస్ కంటెంట్స్, హై కార్బోహైడ్రేట్ కంటెంట్స్ ఉంటాయి, హై షుగర్ లెవెల్స్ ఉంటాయి. షుగర్ ఇస్, మేమేం చెప్తా ఉంటే అలోపతి డాక్టర్, ఇది ఆల్మోస్ట్ లైక్ వైట్ పాయిజన్ అని చెప్తాము. సో కాబట్టి మీరు షుగర్ ఐటమ్స్ ఏవి తీసుకున్నా ఎస్పెషల్లీ డయాబెటిక్స్, ఇది ఇట్స్ మీకు తెలిసి ఎంత ప్రాబ్లం అది. సో ఇలాంటివన్నీ మనకి జాయింట్స్ హెల్త్ ని దెబ్బతీస్తాయి. కాబట్టి మీరు యాక్చువల్లీ ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ వాట్ వీ నీడ్ టు ద బాడీ ఈజ్ ఒమేగా 3 ఫ్యాటీ ఆసిడ్స్. ఇప్పుడు మనం చెప్పుకున్న అన్నింటిలో కూడా వీటన్నిటిలో కూడా ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మన హెల్త్ కి, మన జాయింట్ హెల్త్ కి మంచిది కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఈ సోడాలు, చాక్లెట్స్, కుకీస్ ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఐటమ్స్ ఏవి కూడా మీ దగ్గర రానికుండా ఉండడం మంచిది. ఎస్పెషల్లీ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్, ప్రాసెస్డ్ మీట్, బీఫ్ ఇలాంటివన్నీ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు డెఫినెట్ గా ఈ షుగర్ కంటెంట్స్ పెరిగిపోతాయి. షుగర్ కంటెంట్స్ పెరిగిపోయినప్పుడు మీకు జాయింట్స్ లో ఇన్ఫ్లమేటరీ సెల్స్ పెరిగిపోతాయి, ఒకసారి ఫ్యాటీ లివర్ కి, క్యాన్సర్ కూడా దారితీయొచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఫ్రెష్ గా దొరికే పదార్థాలు అన్ని తినండి. అవి తిన్నప్పుడు మీకు డెఫినెట్ గా మీ హెల్త్ బాగుంటుంది, మీ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ ఉంటాయి. షుగర్ సంబంధించిన ఏ కంటెంట్ ఉన్నది కూడా మీరు తీసుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవి మీ హెల్త్ దెబ్బతాయి. ఇప్పుడు షెల్ఫిష్ తీసుకున్నా కూడా మీకు ఇలాంటివి ఒమేగా 6 ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఫాలో అయ్యి మీ జాయింట్స్ హెల్త్ ని కాపాడుకుంటారనుకుంటాను. థ్యాంక్ యూ.